लक्ष्मीवल्लभारम्भां विखनो मणिमज्जमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीवेङ्कटाद्रिनिलयः कमलाकामकः पुमानभङ्गुरभूतिस्ते तरङ्गयुतमङ्गलम् अस्मत्परमगुरुभ्यो नमः गुरुचरणपादारविन्दाभ्यो नमः। రాశులలో పదవ రాశి అయినటువంటి మకర రాశి, మకర రాశిలో ఉత్తరాషాఢ 2-3-4 పాదములు, శ్రవణం 1-2-3-4 పాదములు, ధనిష్ట 1-2 పాదములు ఇవి ఉంటాయి. అయితే ఇక్కడ అక్షరములు వచ్చేసరికి భో జ జి జు జే జో ఖ ఈ అక్షరములు ఉంటాయి, గ గి అనే అక్షరాలు కూడా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, ఖర్చు కూడా వ్యయం కూడా 2, పూజించేటువంటి వారు 2, అవమానించేటువంటి వారు 4. పాపం మకర రాశి వారికి ఈ సంవత్సరం ఇంకాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. ఎందువలనంటే ఇంకా వీరికి ఏలినాటి శని ఇంకా తొలగలేదు, ఒక సమస్య. రెండవది రాశిలోనూ ద్వితీయంలోనూ ఈ సంవత్సరం అంతా కూడా శని సంచారంలో గోచరిస్తోంది మనకి. తృతీయ స్థానంలో బృహస్పతి, చతుర్థంలో రాహువు, రాగాపోగా దశమంలో ఉన్నటువంటి కేతు కొద్దిగా ఫలితాలు కలిగిస్తాడు. అది కూడా పెద్ద ప్రయోజనకరంగా ఏమీ ఉండదు, ఏదో కాస్త పర్వాలేదనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు. అంత అనుకూలమైనటువంటి సమయం కాదని చెప్పవచ్చు. ఏ పని మొదలుపెట్టినప్పటికీ కూడా ఆటంకాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. అయితే ప్రతి పని కూడా మొదలు పెడుతున్నాం కావట్లేదు, ఏమిటి నా పరిస్థితి, లైఫ్ అంటే జీవితం అంటే ఇదేనా, జీవితమా లేక ఒక పరీక్షా కాలమా, ఇంకెంతకాలం ఈ పరీక్షలు ఎదుర్కోవాలి అనేటువంటి మానసిక వేదన సంఘర్షణ ఏర్పడుతూ ఉంటాయి జీవితంలో. ఎటువంటి నిర్భయానికి లోను కావద్దు, భయపడద్దు, వేదన పడద్దు. ఇటువంటి సమయంలో పెద్దలు మనకు మంచి సూచన చేశారు. గురువులు పెద్దలు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడే కాదు పూర్వకాలంలో కూడా అదే ఉంది. పూర్వకాలంలో కూడా ఏదైనా సమస్య, పెద్ద సమస్య వచ్చిందనుకోండి తీర్థయాత్రలకు వెళ్ళమని చెప్పేవాళ్ళు. తెలుసా, మీ అనుభవం ఉందో లేదు కానీ నేను చాలాసార్లు పెద్దలతో విన్నా, పెద్దలు చెప్పగా విన్నా, నేను చూశాను కూడా. మీరు గతంలో యుగాల్లో కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం తీర్థయాత్రలు చేయమని భారతంలో ఉంది, భాగవతంలో ఉంది, రామాయణంలో కూడా ఉంది. అర్జునుడికి సమస్య వస్తే కృష్ణ భగవానుడు తీర్థయాత్రలకు పంపించాడు, భగవానుడే పంపించాడు కృష్ణ భగవానుడే తీర్థయాత్రలకి. అంటే ఒక సమస్య ఏర్పడినప్పుడు ఆ సమస్యను మనం అధిగమించడానికి తీర్థయాత్రలకు వెళ్ళాలి. దానివల్ల ఏం జరుగుతుంది అంటే తీర్థయాత్ర ఇప్పట్లాగా రయ్యమని బస్సులు వెళ్ళిపోవడం, లేదంటే కార్లు వేసుకుని వెళ్ళడం, లేదంటే ఫ్లైట్లో వెళ్ళిపోవడం కాదు. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే తీర్థయాత్రలు అంటే నడకదారిన వెళుతూ అట్లాగే వాళ్ళు వెళ్ళేటువంటి వాళ్ళు ప్రయాణం చేసేటువంటి దారుల్లో చక్కగా నదీ స్నానాలు చేస్తూ కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ ఆ మధ్యలో పుణ్యక్షేత్రాలు సందర్శనం చేస్తూ తద్వారా వారికి ఉన్నటువంటి శారీరక అనారోగ్యం పోతూ ఉండేది, అట్లాగే మానసికమైన ఆనందం కూడా కలిగేది. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను మకర రాశి వారికి అని చెప్పేసి అంటే, అట్లా తీర్థయాత్రలకు వెళుతున్నప్పుడు చెప్పాను కదా ఇక్కడ ఇక్కడ బస్సు ఎక్కి అక్కడ దిగడం, ఇక్కడ కారు ఎక్కి అక్కడ దిగడం ఎలాగండి మరి ఈ రోజుల్లో, ఎట్లా మరి మనకు మాకు సమయం లేదు, ఈ టెక్నాలజీ యుగంలో ఎలాగండి అని మీకు ఒక ప్రశ్న తలెత్తుతుంది. మళ్ళీ వెళ్ళండి, మీరు కూడా కారులో వెళ్ళండి, బస్సులో వెళ్ళండి, ఫ్లైట్లో వెళ్ళండి, పుణ్యక్షేత్రం వెళుతున్నారు ఒక 2 కిలోమీటర్ల దూరంలో దిగండి, కారు ఉంటే కారు దిగండి, హాయిగా నడుచుకుంటూ వెళ్ళండి కాసేపు, కాస్త పుణ్యం రావాలి కదా మీకు కూడా. శరీరంలో ఉండేటువంటి అన్ని భాగాలకి పుణ్యం ఎలా వస్తుందండి, నడిచినందువల్ల కాళ్ళకు వస్తుంది, దండం పెట్టినందువల్ల చేతులకు వస్తుంది, నోటితో మంచి ఉచ్చరించటం వలన నోటికి పుణ్యం, నాలుకకు పుణ్యం వస్తుంది, ఈ కళ్ళు అనేటువంటి మంచిని చూడడం, స్వామిని చూడడం వల్ల కళ్ళకు పుణ్యం వస్తుంది. కాబట్టి కొంత ప్రయత్నపూర్వకంగా మనం చేయాలి. ఆ పుణ్యక్షేత్రం వెళ్ళినప్పుడు పక్కన నది ఉంటే స్నానం చేయండి, ఆ తర్వాత దర్శనం చేసుకోండి. నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఎక్కువగా భగవత్ ఆరాధనలో, భగవత్ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారని చెప్పాలని నా ఉద్దేశం. ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటామో
మనము దానివల్ల ఏమవుతుందంటే మనకు ఉన్నటువంటి దోషం కొంత పోవడం వల్ల మనం చేపట్టిన కార్యక్రమాల్లో కొంతవరకైనా పనులు అయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. చేపట్టిన ప్రతి కార్యంలో కూడా చాలా ఎక్కువగా చికాకులు ఉంటాయి. అనవసరమైనటువంటి భ్రమ త్రిపటము అన్నీ ఉంటాయి. కాబట్టి చాలా ఓర్పుతో నేర్పుతో ముందుకు వెళ్ళాల్సినటువంటి సందర్భం. అయితే అకారణమైనటువంటి కలహములు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఆత్మీయులు ఈ వీరందరికీ కూడా ఒకనొక సందర్భంలో వీరందరికీ విసిగి వేసారిపోయి దూరంగా ఉందామా అనేటటువంటి ఆలోచన వచ్చి దూరంగా ఉండేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. గతంలో చేసినటువంటి మీరు ఏదో మీకు ఉన్నటువంటి అవసరాన్ని బట్టి మీరు గతంలో చేసినటువంటి రుణములు ఏవైతే ఉన్నాయో వాటి వలన ఇబ్బందులు, నిందలు, అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక స్థిరాస్తి విషయంలో కానీ చరాస్తి విషయంలో కూడా సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం కనపడుతుంది. వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తి వలన కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా చాలా సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా ముఖ్యం. ఉద్యోగస్తులకు కూడా పై అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. తృతీయంలో గురువు, జన్మమూరి ద్వితీయంలో శని సంచారం వలన ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ఒక అగ్ని పరీక్షగా మీరు ఎదుర్కోవాల్సిన సందర్భం ఏర్పడుతూ ఉంటుంది. శుభకార్యము తలపెట్టినప్పటికీ కూడా అంటే మీరు గృహప్రవేశం కానీ వివాహం కానీ ఏదో ఒకటి మీకు మీరు తలపెట్టినటువంటి శుభకార్యం కూడా విపరీతమైనటువంటి ఆటంకములతో మాత్రమే చివరి క్షణములో పరిపూర్ణం చేస్తారు. మాట పట్టింపుల కారణంగా కూడా అనేక రకాలుగా మాటల వల్ల మీపైన నిందలు పడడము, అనారోగ్య సూచనలు, మిత్రులతో కూడా ఇబ్బందులు, మోసపోవడము, ధన విషయంలో కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవటము జరుగుతూ ఉంటుంది. జీవిత భాగస్వామి అంటే మీ భార్య పట్ల, ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే ఆవిడకి ఆరోగ్యం కూడా ఇబ్బందికరంగా అయ్యేటువంటి పరిస్థితి. ఒకే మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం మకర రాశి వారందరికీ కూడా ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా ప్రజల్లో అవమానాలు ఎదుర్కోవడము, విమర్శలు ఎదుర్కోవటం కూడా ఉంటుంది. ధన విషయంలో కూడా జాగ్రత్తగా ఆచితూచి అడుగువేయాల్సిన సందర్భం ఉంటుంది. విద్యార్థులకు కూడా కష్టకాలమనే చెప్పవచ్చు. ఉత్తీర్ణం కావడం కోసం కొంచెం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఉంటుంది. నిరుద్యోగులకు కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే. అవివాహితులకు కూడా సంబంధాలు కుదిరి కుదిరినట్టుగా వెనుక ముందుగా అవకాశాలు వచ్చిపోతూ ఉంటాయి. ఇక సంతాన విషయంలో కూడా వాళ్ళ విషయాల్లో కూడా ఏమంతగా మంచి అనేటువంటిది తక్కువగా గోచరిస్తోంది. భూ సంబంధమైన వ్యాపారంలో ఉన్నటువంటి వారు ఈ సంవత్సరం ఎటువంటి వ్యాపారాలు ప్రారంభించవద్దు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఏ రంగానికి చెందినవారైనా, ఉద్యోగంలో ఉన్నవారైనా, లాయర్స్ అయినా, డాక్టర్స్ అయినా, ఇంజనీర్స్ అయినా, టీచర్స్ అయినా, లెక్చరర్స్ అయినా, ఏ రంగంలో వ్యాపారంలైనా, రాజకీయ నాయకులు ఏ రంగంలో, సినీ రంగం కానీ ఇంకా ఎటువంటి రంగంలో ఉన్న వారైనా కూడా ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి సూచన, తమ వాక్కును నియంత్రించుకోకపోయినట్లయితే పరిపరి విధాలుగా వెళ్ళిపోయి ఆ వాక్కు ద్వారానే మీకు అనేక రకమైన కష్ట నష్ట దుఃఖాలన్నీ కూడా ఎదురెట్టే అవకాశము కనపడుతుంది. వాక్కును నియంత్రించుకోవడం చాలా అవసరము. పట్టింపులకు కూడా పోవద్దు. జనరల్గా మకర రాశి వాళ్ళకి ఏంటంటే, మకరం అంటే ఏమిటండి, మొసలి. అది ఒక పట్టు పట్టనే పట్టదు. పట్టిందంటే మాత్రం ప్రాణం పోయినా దాన్ని విడిచిపెట్టదు ఆ పట్టుని. కాబట్టి అటువంటి తత్వం కలిగి ఉంటారు. కాబట్టి మకర రాశి వాళ్ళు అటువంటి పట్టుదల వదిలిపెట్టేస్తే బాగుంటుంది. ఈ సంవత్సరం జీవితమా లేక పరీక్షాకాలం అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి సమస్యలు అధిగమించడానికి నిత్యము హనుమత్ దర్శనము, మీకు ఈ సమయంలో ఆంజనేయ స్వామి ఎన్నంటి కాపాడుతూ ఉండాలి అని చెప్పేసి అంటే శనిదోషం పోవాలి అంటే నిరంతరం కూడా మీ సమస్యల్ని నుంచి మీరు దూరంగా ఉండాలి అనుకుంటే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం చాలా అవసరం. కాబట్టి ప్రతి నిత్యము కూడా ఏదో శనివారమో మంగళవారం వెళ్తాం అనుకుంటే కాదు, ప్రతి నిత్యము కూడా ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుంటూ ఉండాలి. అట్లాగే
గురువుల దర్శనం కానీ దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ కానీ దక్షిణామూర్తి దర్శనం కానీ చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు మరింత ఆత్మస్థైర్యం కలిగి మీకు ఉండేటువంటి కష్టాలు కొంతవరకు కూడా నిదానించేటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ రాశి వారికి సంవత్సరం ఏదో అతి సాధారణమైనటువంటి కాలంగా ఉంది కాబట్టి ఎటువంటి కొత్త వ్యాపారాలు ప్రారంభించటము కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టటము కొత్త పనులు చేయడం ఏవి చేయవద్దు ఇలాగ జీవితం గడిచిపోతుంది అన్నట్టుగా మాత్రమే జీవితాన్ని గడపవలసిందిగా సూచన ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి